ఇవాళ మా దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది వ్యాపారిక ప్రాంతం అని చెప్పి 19 18 చెక్ డ్యాములని ఎట్ ఏ టైం శాంక్షన్ చేసుకొని మెజారిటీ కట్టుకున్న నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావట్లేదని చెప్పి 1050 కోట్ల రూపాయలతో మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉండండి ఆర్థిక మంత్రిగా ఉన్నా బాగు చేసుకుంది కూడా మేమే ఇవాళ ఇన్ని పనులు చేసుకున్న మా మీద ఇవాళ నువ్వు చిలువలు పలకలు విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఇది చరిత్ర నిన్ను క్షమించదని చెప్పి తప్పకుండా మీరు దుబ్బాకలో ఇన్ఛార్జిగా ఉండి ఇట్లాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా కర్రు కాల్చి వాద పెట్టిండ్రో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ కర్రు కాల్చి వాద పెట్టిండ్రో ఆస్కారం ఇవన్నీ అడుగుతున్నా మిమ్మల్ని నేనట పెన్షన్లు వ్యతిరేకించిన కళ్యాణ లక్ష్మి వ్యతిరేకించిన రైతు బంధు వ్యతిరేకించిన సంక్షేమ పథకాలు వ్యతిరేకించినని మాట్లాడుతున్నాను నేను ఎక్కడ వ్యతిరేకించలే నేను వ్యతిరేకించదల్లా నేను చెప్పిందల్లా ఏంటంటే కేవలం ఈ పథకాలు మాత్రమే కాదు తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి సత్తా రావాలి గదిని కోరుకున్నది ప్రభుత్వం మీద ఆధారపడకుండా తెలంగాణలో యువశక్తికి కొదవలేదు జ్ఞానానికి కొదవలేదు నీళ్ళకు కొదవలేదు వేషానికి కొదవలేదు భూములకు కొదవలేదు గొప్పగా పంటలు పండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఆ దిశగా తీసుకుపోవాలి పేదరికం లేనటువంటి ఆకలి కేకలు లేనటువంటి ఆత్మహత్య లేనటువంటి ఒక సుసంపన్నమైన తెలంగాణ తీసుకుపోవాలి అని చెప్పి నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్తాడు పరిగేరుకుంటే కడుపు నిండదు పంట పండితే కడుపు నిండుతుందని చెప్పి చెప్పిన నిర్భయ గారు చెప్పిన ఇవి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా అంతిమంగా తెలంగాణ ఆ దిశకు దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రానికి ఎదగాలని చెప్పేటువంటి ఒక పాజిటివ్ దృక్పథం చెప్పిన తప్ప నెగటివ్ దృక్పథం చెప్పలేదు నెగటివ్ దృక్పథం చెప్పలేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా నేను రోజు డిమాండ్ చేస్తున్నా నేను చల్లూరు సభలో ఏమని చెప్పినా 3.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వకుండా లాకేసుకున్నారు మీరు గతంలో పెన్షన్లు ఇచ్చే అధికారం ఒక సర్పంచ్ గారు భర్త చనిపోతే రికమెండ్ చేస్తే పెన్షన్ వచ్చేది ఒక ఎంఆర్ఓ గారికి మంత్లీ మంత్లీ వీక్లీ వీక్లీ దరఖాస్తు పెట్టి కూడా పెన్షన్ వచ్చేది కలెక్టర్ దగ్గర పెట్టి కూడా పెన్షన్ వచ్చేది ఇవాళ మంత్రికి కూడా ఏ పంచాయతీరాజ్ మంత్రి అయితే పెన్షన్ ఇవ్వనో ఆ పంచాయతీరాజ్ మంత్రి కూడా పెన్షన్ రికమెండ్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే లాకేసుకోండి ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి 7 ఏళ్ళుగా తెలుగుదేశం కార్డు రావాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి లాక్ ఓపెన్ చేయాలి ఇవాళ ఏ స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా మీరు లాక్ ఓపెన్ చేయాలి తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈటల రాజేందర్ చేయబట్టి ఇవాళ నా రాజీనామా చేయబట్టి ప్రజల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ముసలి తల్లుల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ భర్తలు చనిపోయిన విడోస్ మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ఇవాళ హుజరాబాద్ ఎన్నికలలో గెలవాలి కాబట్టి ఇప్పటికైనా పెన్షన్లు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ పెన్షన్ అని ఒక హుజరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇవాళ 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్పి అయితే నిన్నే తీసుకున్నావో 4 ఏళ్ళ క్రితం నువ్వు మేనిఫెస్టోలు రాసుకున్నావో ఇలా మాట ఇచ్చినావో తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను నేను ఎప్పుడూ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు కానీ సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే అందాలి తప్ప ఉన్నోనికి అందద్దని అంటున్నాను ఇవాళ రైతు బంధు మీరు ఇస్తున్నారు రైతు బంధులో సురేష్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ ఈటల రాజేంద్ర గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ నాలాంటి కూడా 5 లక్షలు 10 లక్షల రూపాయల సంవత్సరానికి వస్తే ఇది అరిష్టం అని చెప్పి చెప్పిన 1 లక్ష రూపాయల రుణం కోసం దళితులు బ్యాంకుకు పోతే 1.25 లక్ష కండిషన్స్ పెడతా ఉన్నారు 1 లక్ష రూపాయలు రుణాన్ని పొందలేకపోతున్నారు కానీ ఈటల రాజేంద్ర అంటోని కూడా 10 లక్షల రూపాయలు రైతు బంధు వస్తే సురేష్ రెడ్డి గారు కూడా రైతు బంధు వస్తే ఇది ఎట్లా ఇది ఏం సమాజం అని చెప్పి అడిగిన నేను రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు పేదలకు మాత్రమే ఇవ్వు పేద రైతాంగానికి మాత్రమే ఇవ్వు అని చెప్పిన రైతు బంధు ఇంకొక డిమాండ్ కూడా చేసిన నేను ఇవాళ భూమి కలిగిన వాళ్ళు కనీసం ఇంత ఉన్నోళ్ళు అవుతారు కానీ గుంటడి భూమి లేక రెక్కల కష్టాలు నమ్ముకొని ఇతరుల భూములు లీజ్ తీసుకుంటారు ఇంకెంత పేదలు ఉంటారు లీజ్ తీసుకునే ఫార్మర్ పేదవాడా భూమి ఉన్నవాడు పేదవాడా ఇవాళ నేను అడిగిన లీజ్ తీసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చినట్టు చేయమని చెప్పి చెప్పిన కానీ మీరు ఎవరికి ఇచ్చిండ్రు గుంటడి భూమి లేక రెక్కల కష్టాన్ని నమ్ముకొని పిల్లా జల్లా గదే 2 ఎకరాలు 3 ఎకరాలు లీజ్ తీసుకుని బతికేటువంటి వాళ్ళకేమో ఏం సాయం చేయలే కానీ ఇవాళ నాలాంటి వాళ్ళకు మాత్రం సాయం చేసే ప్రయత్నం చేస్తే మంచి కాదని చెప్పిన నేను
అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రేపు కూడా చెప్తాను. ఇవాళ ఈటల రాజేంద్ర అంటోడు పేదల పక్షాన నిలబడేటువంటి బిడ్డ, ఎక్కడ టెంట్ వేసి హక్కుల కోసం ఉద్యమించిన హక్కుల కోసం మద్దతు ఇచ్చిన బిడ్డ తప్ప ఈటల రాజేంద్ర అంటోడు సంక్షేమానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, మహిళలకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. ఈ చిల్లర ప్రచారాలు మంచిది కాదు హరీష్ రావు గారు. ఇట్లాంటి ప్రచారాలు చేసి అబాస్పాలు కాకు, పలచపడకును పలచపడకును. ఇప్పుడు మీ నా ప్రయాణం ఒకరోజు ప్రయాణం కాదు కదా, 18 సంవత్సరాల అనుబంధం మనది, 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మనది. నీ సైకాలజీ ఏందో నాకు తెలుసు, నా సైకాలజీ ఏందో నీకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలుసు. కానీ ఇట్లాంటి ఇలా నువ్వేదో ఆశపడి, నువ్వేదో మీ మామ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి గతాన్నంతా కూడా మర్చిపోయి ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అబాసు పాలవుతారు, పలచబడిపోతారు అని చెప్పి హెచ్చరిస్తాం. ఇక మీడియాలో ఎట్లా చేస్తున్నారు, మొన్నేమో మా బామ్మార్ది మీద ఒకటి పుట్టించారు, ఇవాళ కూడా సోషల్ మీడియా ఒకటి పుట్టించారు. నేనట కులం పేరు ఇవ్వండి పెట్టి వచ్చేసినట్ట. అరే ఈ సోషల్ మీడియాలో ఈ పిచ్చి కథలను బంద్ చేయండి. మేము ఇంతవరకు ఒకరు సభ జరిగితే సభ సజావుగా జరగాలని కోరుకుంటా, ఒకరు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ప్రజాస్వామికంగా ప్రచారం చేసుకునే అధికారం ఉండాలని కోరుకుంటా. ఏదైనా నిజం ఉంటే మాట్లాడాలి తప్ప నిజం లేకపోతే మాట్లాడకూడదని చెప్పి చెప్పేవాడిని. కానీ నాలాంటి వారి మీద ఇట్లాంటి చేస్తే నా చరిత్ర తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకంలో ఉన్న చరిత్ర. నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రచారాలు, చౌకబారు ప్రచారాలు, గ్లోబల్స్ ప్రచారాలు నాలాంటివని మీద, నాలాంటి ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడటం మీద చేస్తే అది మీకే తగులుతుంది తప్ప ఇంకోటి కాదు. సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీద ఎట్లా పడుతుందో, ఈశ్వరుని మీద ఎట్లా పడుతుందో. మీరు నా మీద విమర్శ చేస్తే మీకు మీరు పతనమైతే తప్ప నేను పతనమయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ కూడా చెప్తున్నా 18 సంవత్సరాలుగా వాళ్ళ కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పీకిన బిడ్డ నేను. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసి వాళ్ళ ప్రేమను పొందిన బిడ్డ నేను. ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడి పోయినా మా రోడ్లు చూడండి, ఎక్కడికి పోయినా మా బ్రిడ్జ్లు చూడండి, ఎక్కడికి పోయినా ఇవాళ మా గ్రామాలలో సీసీ రోడ్లు చూడండి అని చెప్పి మనం చేస్తాము. గ్రామములోనే ప్రజల మధ్యనే లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఎవరో అధికారులు ఇంకెవరో చేయరు, గ్రామ సభ గ్రామ ప్రజల మధ్య జరిగి గ్రామ సర్పంచ్ గారి నేతృత్వంలో, ఎంపీటీసీ కోఆర్డినేటర్ నేతృత్వంలో, మా ఎంపీపీ జెడ్పీటీసీ సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫేజ్ 1 అనో, ఫేజ్ 2 అనో, వచ్చే సంవత్సరం కొన్ని ఇస్తారనో, ఎన్నికల తర్వాత కొన్ని ఇస్తారనో అనుమానాలు అవసరం లేదు. అందరికీ ఒకేసారి ఇవ్వాలనేటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఈ నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు పెట్టించినా మా దళిత సోదరులు, మేము అది అందించి తీరుతాం. ఇది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్కొక్క మాట నిలబెట్టుకుంటూ వస్తుంది. 24 గంటల కరెంటు ఇచ్చి తీర్థమన్నాం. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి చూపించినాం. ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తామని చెప్పినాం. గత 3 సంవత్సరాలుగా రైతు బంధు గల ప్రభుత్వం రైతులకు ఈ ప్రభుత్వం అందించి చూపించింది. ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తామని చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణాలు, పల్లెలు, గోండుగూడాలు, మా లంబాడి తండాలు, కోయగూడాలతో సహా ప్రతి ఇంటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన, శుద్ధి చేసినటువంటి త్రాగునీరుని అందిస్తూ ఉన్నాం. 70 ఏళ్లలో చేయలేని పనిని ఈ 7 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నాం. రాష్ట్రంలో 12,726 గ్రామ పంచాయతీల్లో ఊరూరికి ట్రాక్టర్ ఇస్తాం, ట్యాంకర్ ఇస్తాం, ట్రాలీ ఇస్తాం, వైకుంఠ ధామం కడతాం, డంప్ యార్డ్ కడతామని చెప్పినాం. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊర్లో కూడా చేసి చూపించినాం. సో ఇట్లా చేసుకుంటూ పోతున్నాం. కొంత కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినా ప్రభుత్వం ఒకరోజు వెనక ముందైనా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. రైతు రుణమాఫీ గురించి మాట ఇచ్చినాం. 25,000 రూపాయల వరకు మాఫీ చేసినాం. 25,000 నుంచి 50,000 రూపాయలు ఎవరికైతే ఉన్నాయో, దాదాపు 6 లక్షలకు పైగా రైతులకు
ఎల్లుండి 15 ఆగస్టు నాడు ఆ డబ్బు విడుదల చేసి రైతుల అకౌంట్లలో జమ చేయబోతా ఉన్నాం. దేశం ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనా తోని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కొంత ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. బట్ అయినా కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే మిగతా ప్రభుత్వాల కంటే ముందే ఉన్నది. సో మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దళిత బంధు ఖచ్చితంగా అమలు చేసి తీరుతా. 600 అయినా ప్రతి కుటుంబానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అంది తీరుతుంది. సరే ఈ రోజు మీరు తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ డెఫినెట్ గా రేపు ఆ కుటుంబం ఆ అక్క చేతిలో ఆ తల్లి చేతిలో ఆ అన్న చేతిలో ఆ డబ్బు పడ్డప్పుడు డెఫినెట్ గా మీకే అది తిరిగి తగులుతుంది. డెఫినెట్ గా తగులుతుంది. మాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేము భయపడాలి, కానీ ఇచ్చి ఇచ్చి తీరాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. తాత్కాలికంగా ఈ ఒక్కరోజు నువ్వు సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందొచ్చు, రేపు ఇచ్చి తీరిన తర్వాత అది రివర్స్ ఎవరు కొడుతుంది? మీకే కొడుతుంది, మీ కుట్రలు మీకే తగులుతాయి. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. నిజంగా మీకు ప్రేమ ఉంటే తీసుకురండి ఢిల్లీకి వెళ్ళి. ఇట్లాంటి ఈ చిలిపి మలిపి చేష్టలతోని ఈ కుట్రలతోని మీరేం పొందలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది, ఖచ్చితంగా ఇస్తాం. మీకు నిజంగా దళిత జాతి మీద ప్రేమ ఉంటే తీసుకురండి ఢిల్లీకి వెళ్ళి. ప్రతి కుటుంబానికి 40 లక్షలు తీసుకొచ్చి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి, దళితుల మీద ఉండే మీ ప్రేమను నిరూపించుకోండి. ఇప్పుడు సంజయ్ గారు మాటల్లో చెప్తున్నారు 50 లక్షలు ఇవ్వాలి కుటుంబానికి అన్నారు. వి వెల్కమ్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఇద్దాం 50 లక్షలు, తీసుకురా 40 లక్షలు. మేము భరిస్తున్నాం, మేము 40 కల్పిద్దాం. దాని హుజూరాబాద్ తో స్టార్ట్ చేద్దాం. ప్యాకేజ్ తీసుకురా. గౌరవ ముఖ్యమంత్రి గారు 2000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. మీరు ఒక 8000 కోట్లు తీసుకురండి. మీరు 8 చేస్తే 8×2 10000 కోట్లు, ఇంటికి 50 లక్షలు ఇద్దాం. ఎందుకు వద్దాం? కానీ మీరు తీకపోగా చేసేటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అది మీకే దెబ్బ తగులుతుంది. ఇవాళ దళిత జాతి మీకే వ్యతిరేకంగా మారుతుంది. వాళ్ళు గమనిస్తున్నారు ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎంతో నిజాయితీతో ఈ జాతిలో ఒక గుణాత్మకమైన మార్పు తేవాలి. 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా పేదరికం ఉంది, ఇంకా అస్పృశ్యత మాటలు అక్కడక్కడ వినబడుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా రూపుమాపాలి. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది? ఆర్థిక స్వావలంబన జరగాలి అంటే నోటి మాటలతో జరుగుతా? రేపు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు నచ్చిన వృత్తిలో వ్యాపారంలో వాళ్ళు నిలదొక్కునే విధంగా బ్యాంకు లోన్లు గ్యారంటీలు ష్యూరిటీలు లేకుండా మొదటి నెల నుంచే ఆ కుటుంబాలు ఆదాయాన్ని పొందే విధంగా ఇంత అద్భుతమైనటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు. దీన్ని ఆహ్వానించాల్సింది పోయి మీరు రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడితే ఆ కుట్రలో మీరే మాడి మసైపోతారు. జాగ్రత్త. ఎందుకంటున్నంటే అంతిమంగా మేము ఇచ్చి ఇచ్చేది ఖాయం. రేపు ఇచ్చిన తర్వాత ఎవరు తగ్గుతుంది? మీకే తగ్గుతుంది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేను అడుగుతున్నా, ఇయ్యాలటి వరకు దళిత బంధును ఆహ్వానించిందా మీరు బీజేపీ పార్టీ? ఇవాళ ఇక్కడ ఉండే స్థానిక నాయకులు దళిత బంధుకు లోకల్ నాయకులు. నేనేదో పెద్ద లీడర్ అని మాట్లాడుతున్నారు కదా, కృతజ్ఞత చెప్పిందా? కనీసం మీ నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు ఒక లబ్ధి చేకూర్చే ఒక అద్భుతమైన పథకం వస్తే ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సింది పోయి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతా, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ మరొకసారి మా హుజూరాబాద్ దళిత బిడ్డలందరికీ నేను పేరు పేరున మనవి చేసేది, ఈ అపోహలను ఈ పుకార్లను నమ్మకండి. 600 అయినా ప్రతి అర్హులైన కుటుంబానికి ఖచ్చితంగా దళిత బంధును అందించి తీరుతాం. ఎన్నో కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు, ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరాలు రాపిస్తున్నారు. దళిత బంధును ఆపాలని ఉత్తరాలు రాపిస్తారు, దళిత బంధును ఆపాలని హైకోర్టులో కేసులు వేపిస్తుంటారు. ఇటు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అన్ని గమనిస్తున్నారు కదా ప్రజలు, ఈ రాష్ట్రంలో దళిత జాతి మొత్తం కూడా గమనిస్తున్నది. హైకోర్టులో కేసులు వేస్తున్న దానికి ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరాలు రాసే దానికి ఎవరున్నారు? ఈరోజు హుజూరాబాద్ లో ప్రజల్ని రెచ్చగొట్టి అనుమానాలను అపోహలను కల్పించి రోడ్ల మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరున్నారు? తెలవదు ఎవరికైనా. మేము డెఫినెట్ గా ఇది మాకైతే నష్టమేం లేదు, ఎందుకంటే మేము ఇచ్చే ఇచ్చి తీరాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ఉన్నాం. ఇవ్వకూడదు అనుకుంటే మేము భయపడాలి. 100కి 100% ప్రతి కుటుంబానికి ఇవ్వాలని
ఖచ్చితమైన నిర్ణయంతో నిర్ణయం జరిగి కేబినెట్ లో ఆమోదించి బడ్జెట్ ను కేటాయించి ఉండం గనక మాకు ఇబ్బంది లేదు. డెఫినెట్ గా అంటే దెబ్బ మీకే తగులుతుంది. ఇట్లాంటిది చిల్లర మల్లర చేష్టలు మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. సో హుజరాబాద్ మా దళిత బిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా అధికారులు గ్రామ గ్రామానికి వస్తారు, వార్డు వార్డు వార్డుకి వస్తారు, గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి కుటుంబానికి కూడా రైతు బంధు అందిన తరహాలో మనం ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లయితే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో నిర్వహించుకున్నామో అదే పద్ధతుల్లో అత్యంత పారదర్శకమైన పద్ధతుల్లో మీకు ప్రతి కుటుంబానికి కూడా అందజేయడం జరుగుతుంది. ఎల్లుండి 16వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతుంది. అందరూ 1 గంట కల్లా మరి ఒక పండగ వాతావరణంలో సభాస్థలికి చేరుకోవాలి. 2 నుంచి 4 వరకు సభ జరుగుతుంది. ఇవాళ కూడా ఒక గ్రామంలో ఉజడాబాద్ మండలంలో ఊరు ఏకగ్రీవం చేశాం. వెంకట్రావుపల్లి గ్రామంలో దళిత బస్తీ మొత్తం గెల్లు సీనన్నకి మా మద్దతు, గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటామని వెంకట్రావుపల్లి దళిత బస్తీ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఈరోజు మద్దతు ప్రకటించినారు. అంటే దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్, అంటే ఎంత స్పష్టంగా వాళ్ళు ఉన్నారనడానికి ఇది ఒక ఇండికేషన్. సో ఒక పండుగ లాగా వెంకట్రావుపల్లిలో వాళ్ళు తీర్మానం చేశారు, మేము మొత్తం ఇంటింటికి మామిడి తోరణాలు కట్టుకొని బ్రహ్మాండంగా పూజలు చేసుకొని మేము అందరం డప్పు చప్పుల మధ్య ముఖ్యమంత్రి గారి సభకు ఊరు ఊరంతా ఇంటింటికి తాళమేసి వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలా తీర్మానం చేసుకున్నారు. అంటే ప్రజలంతా ఆనందంగా ఉన్నారు, ఇంటింటికి మేము తాళాలు వేసుకొని వస్తాం, ఆ రోజు పని బంధు పెట్టుకుంటాం, పాల పిట్టలు చూడడానికి దసరా పండుగ నాడు ఎంత సంతోషంగా పోతామో ఈ దళిత బంధు కార్యక్రమానికి అంత సంతోషంగా వెళ్తామని ఇలా వెంకట్రావుపల్లిలో అక్కా చెల్లెలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. సో అందరూ కూడా అదే స్ఫూర్తితో తరలి రావాలని నేను పిలుపునిస్తున్నాను.